الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاهم الى يوم الدين. أني بدها సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్కి అంకితం అల్లాహ్ కృపా కటాక్షాలు మహాప్రోక్త మహమ్మద్ సల్లల్లాహు వ ఆలిహి వలీహి వసల్లంపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై ఆయన అనుచర సమాజంపై సత్యాన్వేషకులపై ఎల్లేడలా కురియుగాక ప్రేక్షక మహాశయులారా సత్య సందేశం అని ఈ మీ కార్యక్రమంలోకి మీ అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మనం గత ఎపిసోడ్లలో విశ్వాసానికి సంబంధించిన మూల అంశాల గురించి చర్చించుకున్నాం అందులో మానవ జీవిత లక్ష్యం మన నిజ ఆరాధ్య దైవం ఎవరు ఏకేశ్వరోపాసన వల్ల కలిగే లాభాలేమిటి బహుదైవోపాసన వల్ల కలిగే నష్టాలేమిటి దైవదూతలు ఎవరు దైవ ప్రవక్తలు ఎవరు దైవ గ్రంథాలు ఏవి మరణానంతర జీవితం మంచి చెడు విధిరాతల గురించి మనం చర్చించుకోవడం జరిగింది నేడు ఇన్షా అల్లాహ దైవ చిత్తమైతే ఇస్లాం సుందర సౌధానికి సంబంధించిన ఐదు మూల స్తంభాల గురించి తెలుసుకుంటాం ప్రేక్షక మహాశయులారా మా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎటువంటి ప్రశ్ననైనా ఈమెయిల్ మరియు ఫేస్బుక్ల ద్వారా స్వీకరించడం జరుగుతుంది ఇక మన ప్రసంగ అంశానికి మనం వచ్చినట్లయితే ఇంతకుముందు నేను చెప్పినట్లు ఇస్లాం సుందర సౌధానికి మూల ఆధారాలు ఐదు ఒకటి సాక్షవచనం రెండవది నమాజ్ మూడవది జకాత్ నాలుగవది రమజాన్ ఉపవాసాలు ఐదవది హజ్ ఈ ఐదు మూలాధారాల్లో నేడు ఇన్షాల్లా మనం ప్రథమ ఆధారంలోని మొదటి భాగం గురించి అంటే లా ఇలాహా ఇల్ అల్లాహ్ గురించి తెలుసుకోబోతున్నాం కురాన్లు అల్లాహ్ సుబానహుతల ఈ విధంగా సెలవిచ్చాడు అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు అన్న విషయాన్ని నువ్వు బాగా తెలుసుకో అంటే మనిషికి సంబంధించిన వాక్కుపరమైన ఆరాధన కానీ ధనపరమైన ఆరాధన కానీ ఆచరణపరమైన ఆరాధన కానీ సకల ఉపాన ఉపాసనా రీతులని కేవలం సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్కి అంకితం చేయాల్సి ఉంటుంది ఈ వచన విశిష్టతను తెలియజేస్తూ దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ ఈ విధంగా సెలవిచ్చారు లా ఎవరైతే మనసా వాచ కర్మణ శుద్ధితో అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులైన వారు ఎవ్వరూ లేరు లా ఇలాహ ఇల్లొల్లాహ్ అని సాక్ష్యమిస్తారో వారు స్వర్గంలో ప్రవేశిస్తానన్నారు ప్రేక్షక మహాశివులారా ముస్లిం సోదరులు ఇంతగా ప్రాధాన్యమిచ్చే ఈ ఇలాహ ఇలాహ్ ఇల్లల్లాహ్ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా కేవలం కొన్ని పదాలను నోటితో ఉచ్చరించడం వల్ల మనసుతో అంగీకరించడం వల్ల ఆచరణ ద్వారా దాని హక్కులను నెరవేర్చడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్న మనలోని చాలామందికి కలగవచ్చు ఒకే ఒక్క మాటలో సమాధానం మీరు కోరుకున్నట్లయితే ఆ సమాధానం ఇలా ఉంటుంది నేడు మానవాళి ఎదుర్కొంటున్న సకల యొక్క సమస్యలకు ఏకైక పరిష్కారం లా ఇలాహిల్లల్లా విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన వచనం లా ఇలాహ ఇల్లల్లాహ వింతగా అనిపిస్తున్నాయా మాటలు అయితే నిజానిజాలను తెలుసుకుందాం రండి ప్రేక్షక మహాశివులారా మనిషి ఈ ప్రపంచంలో అడుగు పెట్టిన తర్వాత తను గమనిస్తాడు చుట్టుపక్కల వాతావరణాన్ని తను గ్రహిస్తాడు ఈ లోకంలో సూర్య చంద్రాదులు ఉదయం అస్తమయం జరుగుతున్నాయి వాన కురుస్తుంది నీరు ఏరులై పారుతుంది కూడా ఆ ఏరులై ఎండిపోతాయి కూడా పంటలకు పొలాలకు వసంతం వస్తుంది అంతరిస్తుంది కూడా నింగిలో తారకలు మెలమెల మెరుస్తాయి మాయమవుతాయి కూడా సృష్టి సృష్టిలోని అనేక విధమైన ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో అవి మనిషికి సంతోషాన్ని సుఖాన్ని ఇస్తాయి దుఃఖాన్ని కష్టానికి గుర గురి చేస్తాయి సృష్టిలో జరిగే ఈ సంఘటనని ఇట్టే జరిగిపోవు ఇట్టే సాగిపోవు ఎలాగైతే అవి వాటి మార్పు అనేది మానవ దేహం మీద ప్రభావం చూపుతుందో మానవ ఆత్మ మీద మానవ ఆలోచనల మీద కూడా అది ఖచ్చితంగా ప్రభావితం ప్రభావం చూపుతాయి సృష్టి సృష్టిలో జరిగే ఈ మార్పు చేర్పులు మనిషిని ఇట్టే దాటిపోవు అవి అతనికి ఎక్కడైతే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయో అక్కడే అనారోగ్యానికి రోగానికి కూడా గురి చేస్తాయి మనిషికి అప్పుడప్పుడు అనిపిస్తుంది తన ఆదేశం అధికారం కానీ భూమిపై ఆకాశంపై నీరుపై నిప్పుపై గాలిపై చివరికి తన దేహంపై కూడా లేదని మనిషిలోని ఈ భావన అతనిలో ఒక విధమైన భయాన్ని కలిగిస్తుంది సృష్టిలో ఉన్న ప్రతి చిన్న పెద్ద వస్తువుకు అతను భయపడ్డడం భయపడడం ప్రారంభిస్తాడు ఆ విధంగా అతను నేలను ఆరాధిస్తాడు అందులో అపారమైన నిధి నిక్షేపాలు ఉన్నాయని నింగిని దైవంగా కొలుస్తాడు అది వాన జల్లు కురిపించి అనేక వనరులను కలుగజేస్తుందని అలాగే అతను ఈ వస్తువు వల్ల మేలు జరుగుతుంది లేదంటే ఈ వస్తువు వల్ల కీడు జరుగుతుంది అని భావించిన ప్రతి వస్తువు ముందు మోకరిల్లడానికి సిద్ధమవుతాడు సృష్టిలోని ప్రతి యొక్క అణువను ప్రతి జీవి యొక్క ఊడిగం చేయడం ప్రారంభిస్తాడు బానిస సంఖ్యలలో తన్ను తాను బంధించుకుంటాడు ఆంక్షల పరిధిలో తన్ను తాను నియంత్రించుకుంటాడు తన మీదే లేనిపోని యొక్క భారాన్ని అతనే మోపుకుంటాడు అయితే వీటన్నిటి నుండి అతని స్వేచ్ఛ పొల స్వేచ్ఛ వీటన్నిటి నుండి అతను స్వేచ్ఛ పొందగలడు అతను మనస్ఫూర్తిగా సంకల్పించుకున్నట్లయితే ఒకే ఒక సత్యం ఈ దాస్య శృంఖలాలన్నీ తెంచి పారేయగలదు అయితే అతను ఆ సత్యాన్ని గ్రహించడానికి ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు ఆ సత్యమేమిటి ఈ సృష్టిని నడిపించేవారు తనకు జీవన్ మరణాన్ని ప్రసాదిస్తున్నది కానీ తనకు ఆయు ఆరోగ్యాల్ని అనుగ్రహిస్తున్నది కానీ అనేక శక్తులు కావు ఒకే ఒక్క శక్తిమంతుడైన అల్లాహానహతాల మాత్రమే అన్న యొక్క వాస్తవాన్ని అన్న సత్యాన్ని అతను గ్రహించినట్లయితే ఈ సకల విధమంటి భయాలు వైదొలుగుతాయి అంటే నిజకర్త నిజస్వామి పట్ల అతను కలిగి ఉన్న భయం అతన్ని సకల జీవరాశుల భయాల నుండి ముక్తిని ప్రసాదిస్తుంది ఆ సర్వేశ్వరుని యొక్క దాస్యం సకల దాస్య శృంఖలాలను తెంచి వేస్తుంది దీన్ని బట్టి మనకు అర్థమైతే ఏమిటంటే లా ఇలాహ్ ఇల్లల్లాహన్న ఈ వచనం మతపరమైన అన్ని భ్రాంతులకు మతపరమైన అన్ని భ్రమలకు విరుగుడు వాటన్నిటినీ ప్రక్షాళించి వాటి స్థానంలో వాస్తవమైన విశ్వాసాన్ని వాస్తవమైన నమ్మకాన్ని నెలకొల్పుతుంది ఈ యథార్థాన్ని గమనించిన మనిషి ఎలుగెత్తి చాటుతూ ఈ విధంగా ప్రకటన చేస్తాడు ఇన్ని వజతు వజియలిల్లది నేను సూర్యుని ఉదయిస్తూ గమనించాను అయితే సాయంత్రం అయ్యేసరికి తను అస్తమిస్తున్నాడు తారకలను మెలమెల మెరుస్తూ నేను చూశాను అయితే కొంత సమయం తర్వాత అవి మాయమైపోతున్నాయి చంద్రుడు పండు వెన్నల్ని పంచడము నేను గమనించాను అయితే చంద్రుడు కూడా కొంత సమయానికి అస్తమించిపోతున్నాడు ఇలా సూర్యుడు గాని చంద్రుడు గాని నక్షత్రాలు గాని ఒక సమయానికి వచ్చి ఒక సమయానికి వెళుతున్నాయి అంటే వీటిని తీసుకువచ్చేవాడు తీసుకెళ్లేవాడు ఒకడున్నాడు ఆయన నిజ ఆరాధ్యుడు కనుక సృష్టిలోని ఏ ఒక్కటి దైవం కాజాలదు అన్న సత్యాన్ని అతను గ్రహించిన తర్వాత పలికిన మాట ఇది అదేమిటి ఇన్ని వజతు వజ్జలిల్లది నిశ్చయంగా నేను కోన్ముఖుడనై భూమి ఆకాశాలను పుట్టించిన సర్వేశ్వరుని వైపునకే మరలుతున్నాను నేను బహుదైవ ఆరాధకుల్లోని వాడను కాను ప్రేక్షక మహాశివులారా మరోవైపు మనం గమనించినట్లయితే మనిషి సృష్టిని చూశాడు సృష్టిలో నీరు ప్రవహిస్తోంది నిప్పు మండుతోంది వాన కురుస్తోంది ఇలా అనేక సంఘటనలు అనేవి సృష్టిలో జరుగుతున్నాయి సుభిక్షము చోటు చేసుకుంటున్నది దుర్భిక్షము చోటు చేసుకుంటున్నది కలిమి లేములు కూడా ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి అతను గమనించాడు ఆలోచించాడు ఇవన్నీ ఎవరికి తలొగ్గి జరుగుతున్నాయి అతనికి అనిపించింది ఏదో ఒక అదృశ్య శక్తి ఉంది ఆ అదృశ్య శక్తి ఈ విశ్వం మొత్తాన్ని నడుపుతున్నది అతనిలో ఆ అదృశ్య శక్తిని తెలుసుకోవాలని ఆ అదృశ్య శక్తిని చూడాలని ఒక తపన మొదలైంది అతను పరిశోధన అతను పరిశోధన ప్రారంభించాడు పరిశీలన ప్రారంభించాడు అయితే అడుగడుగున ఆ అదృశ్య శక్తి యొక్క నిదర్శనాలు అతనికి కనబడ్డాయి శక్తి సూచనలు అతను కనబడ్డాయి కానీ ఆ అదృశ్య ఆ దృశ్య శక్తిని తను కనలేకపోయాడు వినలేకపోయాడు ఈ కారణంగా మనిషి దేన్నైతే నేను చూడలేకపోతున్నానో ఏదైతే నాకు వినబడ్డం లేదో ఏదైతే నా పంచేంద్రియాల పరిధోకి రావడం లేదో దాన్ని నేను ఎందుకు నమ్మాలి ఈ లోకాన్ని ఒక శక్తి పరిపాలిస్తున్నది ఆ శక్తి ఎవరో తెలియనప్పుడు ఆ శక్తిని నేను ఎందుకు విశ్వసించాలి అన్న ఆలోచన అతనికి కలిగింది అప్పుడు అతను తీసుకున్న నిర్ణయం ఏమిటంటే నేను ఒక వాతావరణం నివసిస్తున్నాను ఆ వాతావరణంలో నాకు ప్రతికూలంగాను అనుకూలంగాను పనిచేసే శక్తులు తన పని బలంగా చేస్తున్నాయి నేను అనుకూలంగా ఉన్న వాటిని ఎలా సద్వినియోగపరచుకోవాలి ప్రతికూలంగా ఉన్న వాటి నుండి ఎలా రక్షణ పొందాలి అని అతను ఆలోచించాడు అతని ఆలోచన పరిధి దీన్ని దాటలేదు అతను ఆలోచించలేదు ఆ ఆలోచించిన విషయం ఏమిటి తను ఈ లోకంలో ఎందుకున్నాడు కొన్నాళ్ల తర్వాత మరించి తను ఎక్కడికి వెళతాడు ఈ విశ్వ వ్యవస్థ ఎందుకు నడుస్తున్నది నడిపేవాడు ఎవరు ఎందుకుంది దీని పరివసనం ఏమిటి దీని గురించి అతను పట్టించుకోలేదు ఈ కారణంగా అతని విజ్ఞానం అనేది అతని బుద్ధి వివేకాలు అనేవి అతని పాలిట శాపాలై కూర్చున్నాయి కనుక ప్రేక్షక మహాశివులారా ఇంకా అదే అతను ఈ సృష్టికి కర్త ఒక్కడున్నాడు అన్న ఒక అంగీకారాన్ని గనక తెలిపినట్లయితే అతనికి ఈ వైజ్ఞానిక రంగంలో సైతం ఈ వైజ్ఞానిక యుగంలో సైతం అతను ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం దొరికి ఉండేది అతను తన సమస్యలను చాలా సులువుగా పరిష్కరించుకోగలేవాడు ఎవరైతే ఈ సృష్టి ఈ సృష్టిని నడిపించే శక్తులు అనేకం ఉన్నాయని భావిస్తున్నారో వారు ఆ శక్తులన్నిటినీ నిరాకరించాల్సి ఉంటుంది మరెవరైతే ఈ సృష్టిని నడిపేవాడు ఎవడూ లేడు ఈ సృష్టి తనంట తానే నడుస్తున్నది అని భావిస్తున్నారో వారు ఈ సృష్టిని నడిపించే కర్త ఒక్కడు ఉన్నాడు అన్న విషయాన్ని అంగీకరించాలి ఈ నిరాకరణ నిరాకరణ మరియు అంగీకారంతోనే లా ఇలాహ ఇల్లల్లాహ్ ఈ సద్వచనం కూడి ఉంది ఇదే విషయాన్ని మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ కూలు లా ఇలాహ ఇల్లల్లాహ్ తుఫ్లిహు అన్నారు ఓ ప్రజలారా మీరు ఏ రంగు గలవారైనా కావచ్చు ఏ ప్రాంతానికి చెందిన వారైనా కావచ్చు ఏ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యేవారైనా కావచ్చు మీరు ఆస్తికులైనా కావచ్చు నాస్తికులైనా కావచ్చు అయితే మీ అందరి యొక్క ఇహపరాల సాఫల్యం విజయం అనేది ఒకే ఒక విషయంలో నిబిడీకృతమై ఉంది అదే లా ఇలాహ ఇల్లల్లాహ్ మీరు మనస వాచ కర్మణ శుద్ధితో లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్న వచనాన్ని మీరు స్వీకరించండి దాని ప్రకారం జీవించండి ఇహపరాల సాఫల్యాలు విజయాలు మీ యొక్క అడ్రస్ తెలుసుకొని మీ చెరునామా తెలుసుకొని మరీ వచ్చి మీ ముంగిట వాలుతాయి అని దైవ ప్రవక్త అలైహి వసల్లం వారు సెలవిచ్చారు సెలవివ్వడం కాదు అలా ఆయన మాటను ఎవరైతే అంగీకరించి నడుచుకున్నారో అల్లాహ్ సుహానహోతాలా ప్రపంచపు యొక్క ప్రభుత్వ పగ్గాలను వారికి ప్రసాదించాడు దీనికి మానవ యొక్క చరిత్రే సజీవ సాక్షి ప్రేక్షక మహాశయులారా ఇది మనిషి యొక్క అభిమతపరమైన మతపరమైన సిద్ధాంతానికి సంబంధించిన పరిష్కారం ఇక రెండు విషయానికి మనం వచ్చినట్లయితే అది సమాజం అల్లాహ్ సుహానదుల్లా ఖురాన్ లో ఈ విధంగా సెలవిస్తున్నాడు యా అయ్యుహన్నాస్ మేము మిమ్మల్ని ఒకే పురుషుడు ఒకే స్త్రీ ద్వారా పుట్టించాము తర్వాత మిమ్మల్ని తెగలుగా జాతులుగా విభజించాము పరస్పరం మీరు పరిచయం కోసం పరిస్ పరస్పరం మీరు అవగాహన ఏర్పరచుకోవాలన్న ఉద్దేశంతో మీలో దైవం దగ్గర ప్రీతి పాత్రులు గొప్పవారు దైవభీతిపరులే అల్లాహ సుబానవత సర్వలోక సృష్టికర్త ఈ వచనంలో మానవ జాతి ఒకటే అన్న యొక్క విశాల దృక్పథాన్ని తెలియజేశాడు ఇంతటి ఒక అద్భుతమైన మాటను అల్లాహ సుబానవత సెలవిచ్చిన తర్వాత కూడా మనుషులు పరస్పరం ఎందుకు ఘర్షించుకున్నట్లు పరస్పరం ఎందుకు విభేజించుకున్నట్లు పరస్పరం ఎందుకు కయ్యానికి కాలు దువ్వుకున్నట్లు అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఏ విశాల దృక్పథాన్ని అయితే అల్లా సుభానహతాల మానవాళికి ప్రసాదించాడో మనిషి ఆ విశాల దృక్పథాన్ని వీడాడు ఆ విశాల దృక్పథాన్ని స్వస్తి పలికి పరి పరిమితమైన గీతలను పరి పరిమితమైన వృత్తాలను గీసుకున్నాడు ఒక్కోసారి అతని యొక్క ఈ వృత్త పరిధి అనేది వంశం వరకు పరిమితమైతే ఒక్కోసారి అది భాష వరకు వెళ్ళేది ఒక్కోసారి జాతీయ స్థాయికి కూడా అది వెళ్ళగలిగింది అయితే దీని స్థాయి జాతికి మించింది లేదు మనం గమనించేది ఏమిటంటే మనిషి యొక్క అవసరాలు కానీ మనిషి యొక్క వ్యాపార వ్యవహారాలు కానీ అవి ప్రస్తుతం ఒక జాతికో ఒక భాషకో లేదంటే ఒక ప్రాత ప్రాంతానికో పరిమితమైనవి కావు వ్యాప్తమైనవి నేడు ప్రపంచం మొత్తం ఒక గదిగా మారిపోయింది ఇటువంటి నేపథ్యంలో మనిషి గీసుకున్న ఈ యొక్క పరిమిత పరిధులు కానీ ఈ వృత్తాలు కానీ మనిషి యొక్క జీవన మనుగడలో అడ్డుగోడలుగా మారుతాయి కానీ అవి అతన్ని ప్రగతి బాటన నడిపించ ప్రేక్షక మహాశయులారా ప్రేక్షక మహాశయులారా నేడు ఒక జాతీయ అంతర్జాతీయ స్థాయికి చెందిన నాయకుడు నా జాతి గొప్పది అని ఘంటాపదంగా అతను ప్రకటన చేస్తున్నాడు అంటే అతని అతను ఇతర జాతులను ఏ దృష్టితో చూస్తున్నాడో మనం గమనించాలి ఇదే నేపథ్యంలో నేడు ప్రతి జాతి ప్రతి వర్గం ప్రతి యొక్క ప్రాంతానికి చెందిన ప్రజలు తమ యొక్క పరిధుల్ని గౌరవిస్తున్నారు తమ యొక్క ప్రేమాభిమానంలో ఆ పరిధు పరిమితులకే పరిమితం చేస్తున్నారు ఇతర యొక్క వ్యక్తులను కానీ వారి పరిధులను కానీ వారి సాంప్రదాయాలను కానీ వారు గౌరవించడం లేదు గౌరవించకపోవడం అనేది అక్కడ ఉంచి పక్కన ఉంచితే అటువంటి సాంప్రదాయాలను తూలనాడుతున్నారు వీలైతే తుదముట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు కారణం కారణం ఒకటి అదేమిటంటే వారిలో విశ్వమానవ సోదర భావం అన్న భావన కొరవడమే కనుక ఈ మనిషి సామాజిక ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు పరిష్కారంగా మనకు ముందు వచ్చే యొక్క భావన విశ్వ మానవ సోదర భావం అయితే మనిషి ఏర్పరచుకున్న సిద్ధాంతాల రీత్యా పరిధుల రీత్యా ఈ విశ్వ మానవ సోదర భావం సాధ్యమా మనిషి తాను గీసుకున్న ఈ గీతల పరిధి దాటి అతనిలో విశ్వమానవ సోదరభావం చోటు చేసుకోవాలి లేదంటే మానవాళి తన సమిష్టి ప్రయోజనాల నిమిత్తం వీటన్నిటినీ పక్కన పెట్టి సమైక్యమవ్వాలి అన్న ఈ మాట ఎంతవరకు ఎంతవరకు సమర్థనీయం ఎంతవరకు సాధ్యమన్న విషయాన్ని మనం పరిశీలించినట్లయితే మన సమాజంలో గమనించవచ్చు ఒక సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తి మరో సిద్ధాంతాన్ని అతను సమర్థించడం ఒక విధావనం ప్రకారం జీవించే వ్యక్తి మరో విధంగా జీవించడాన్ని సుతరాము ఒప్పుకోడు మానవ సుదీర్ఘ చరిత్ర ఇచ్చే సాక్ష్యం ఏమిటంటే సిద్ధాంతాల్లో ఆలోచనల్లో గల యొక్క ఈ భిన్నత్వమే మానవుల మధ్య అనేక పోరాటాలకు యుద్ధాలకు కారణభూతమైంది మరి అలాంటి భావనను విశ్వ మానవ సోదర భావము కోసం వినియోగించడం ఎంతవరకు సబబు అదే మనం లా ఇలాహ ఇల్లల్లాహ్ను తీసుకున్నట్లయితే లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్న భావన మానవ జాతి మొత్తాన్ని ఒకటిగా నిర్ణయించడంతో పాటు వారందరి యొక్క ఆరాధ్య దైవం కూడా ఒక్కడే వారందరి యొక్క జీవిత లక్ష్యం కూడా ఒక్కటే అని ఖరారు చేస్తుంది భారతీయుని కోసం వేరుగాను చైనీయుని కోసం వేరుగాను యూరప్ దేశానికి చెందిన వ్యక్తి కోసం వేరుగాను ఒక అరబ్బు దేశానికి చెందిన వ్యక్తి కోసం వేరుగాను అమెరికాను కోసం వేరుగాను లక్ష్యాలను ఉద్దేశాలను ఆశయాలను అది నిర్ణయించదు అందరికీ ఒకే విధమైన యొక్క లక్ష్యాన్ని ఆశయాన్ని అది నిర్దేశిస్తుంది ఆ లక్ష్యం ఏమిటంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి మనిషి సృష్టికర్తకు దాస్యం చెయ్యాలన్నది ఈ నిమిత్తమే సర్వలోక సృష్టికర్తన అల్లాహ్ సుబాన హోతాలా అనేక మంది ప్రవక్తలను ప్రభావింపజేశాడు అనే అనేక గ్రంథాలను అవతరింపజేశాడు ఇదే నేపథ్యంలో ప్రవక్తలు తెలియజేసిన ఒక యథార్థాన్ని మనం గమనించాల్సి ఉంటుంది ఆ యథార్థం స్పష్టంగా కురాన్లో పేర్కొనబడింది అదేమిటంటే అల్లాహ్ అల్లాహ సుబ్బాన్హుద్ధ ఇలా సెలవిస్తున్నాడు ఇన్న దేవుని యొక్క శక్తి స్వరూపుని యొక్క సూచనల్లో భూమి ఆకాశాల యొక్క సృజన కూడా ఉంది మీ రూపు రంగుల్లో గల వైవిధ్యము కూడా ఆయన శక్తి సూచన ఒక సూచనే అని ఈ ఆయతులో తెలియజేయడం జరిగింది అంటే మానవులంతా దేవుని దాసులు మనుషులకు ప్రాప్తమైన ఈ రంగు గాని మనుషులకు ప్రాప్తమై ఉన్న ఈ భాషలు కానీ అలాగే మనుషులు ఏ వర్గాల్లోనైతే వేరై ఉన్నారో ఆ వర్గాలు కానీ ఏర్పరిచింది ఇచ్చింది అల్లాహ్ సుహాన హోతాలా మాత్రమే అన్న యొక్క నమ్మకం ఇతరుల్ని గౌరవించేలా చేస్తుంది ఈ భావన మనిషిలో చోటు చేసుకున్నట్లయితే సృష్టిలో ఉన్న ప్రతి వ్యక్తిని మనిషి తన సోదరుడిగా భావిస్తాడు ఇదే ప్రాతిపాదకను తెలియజేస్తూ దైవ ప్రక్త సలహు అలహి వసల్లం వారు చివరి హజ్ ప్రసంగంలో ఈ విధంగా సెలవిచ్చారు లా ఒక అరబ్బుకి అరబ్బేతనునిపై తరునిపై కానీ ఒక అరబ్బేతరునికి అరబ్బుపై కానీ ఒక నల్లవానికి తెల్లవాడిపై కానీ ఒక తెల్లవాడికి నల్లవాడి పని ఎలాంటి ఆధిక్యత అధికారం లేదు ఒక్క దైవభీతితో తప్ప అలాగే మరో సందర్భంలో దైవభక్తం హొమ్మ సల్లాహు అలైవలం అన్నారు కుల్లుకు ఆదం మీరందరూ ఆది మానవుడైన ఆదం సంతతే తురాబ్ ఆదం ను అల్లాహానహుల మట్టితో సృజించాడు అలాగే కురాన్లో మరో యొక్క వచనం ఉంది ఆ వచనాన్ని మనం తీసుకున్నట్లయితే అని చెప్పడం జరిగింది విశ్వాసులు పరస్పరం సోదరులు దేవుడు ఒక్కడే అన్న విశ్వాసం గల వారందరూ విశ్వవ్యాప్తంగా వారు ఎక్కడ నివసిస్తున్నా ఏ రంగు రూపుగలవారైనా ఏ భాష మాట్లాడేవారైనా వారు పరస్పరం సోదరులు పరస్పరం వారు పటిష్టమైన గోడ వంటి వారు కనుక మానవ జాతిని సమైక్యపరచగలిగే మానవ జాతిని ఐక్యపరచగలిగే ఏకైక సూత్రం అదే లా ఇలాహ ఇల్లల్లాహ్ ఈ యొక్క వచనాన్ని ఎవరైతే విశ్వసిస్తాడో అతను సమస్తము అల్లాహ్ యొక్క అధీనంలోనే ఉంది నాకు స్వస్థత లభిస్తున్నదంటే అది ఆయన అది కూడా ఆయన చలివే నేను జీవన నరాలకు గురవుతున్నానంటే కూడా కేవలం ఆయన యొక్క శక్తితోనే అది సాధ్యమతను విశ్వసిస్తాడు తద్వారా అతను అల్లాహ్ను ఎక్కడైతే ప్రేమిస్తాడో అల్లాహ్ యొక్క సృష్టిని కూడా అదేలాగా ప్రేమిస్తాడు ఎందుకంటే అల్లాహ్ సృష్టిని అవమానపరచడం అంటే అల్లాహ్ సృష్టిని కించపరచడం అంటే అల్లాహ్ సృష్టి పట్ల ద్వేషభావం కలిగి ఉండడం అంటే అది స్వయంగా అల్లాహ్ పట్ల కలిగి ఉండడం వంటిది గనక దైవ ప్రవక్త సలహుస్లం చివరి యొక్క వచనంతో నా మాటను పూర్తి చేస్తున్నాను హదీశీసుల ప్రవక్త సలహం వారు అన్నారు అల్లాహ్ సుమానహత అలా ఒక ఆకలి కొన్న వ్యక్తికి అన్నం పెట్టడని తనకు అన్నం పెట్టి పెట్టినట్టుగా ఆ యొక్క హరీసులు అల్లా సుభానవతలా పేర్కొన్నాడు అలాగే నగ్నంగా ఉన్న ఒక వ్యక్తిని దుస్తులు తొడిగించని స్వయంగా తనకు దుస్తులు తొడిగించినట్టుగా అల్లా సుభానవతలా పేర్కొన్నాడు అలాగే దాహంతో ఉన్న ఒక వ్యక్తి యొక్క దాహాన్ని తీర్చడాన్ని తన దాహాన్ని తీర్చినట్టుగా అల్లా సుభానవతలా పేర్కొన్నాడు కనుక మానవ సేవయే మాధవ సేవ అన్న మాట ఏదైతే వినబడుతుందో అది అక్షర రూపంలో ఆచరణ రూపంలో మనకు కనబడాలి అంటే మనం లా ఇలాహా ఇల్లల్లాహ్ అన్న ఈ సద్వచనాన్ని స్వీకరించక తప్పదు ఏ విషయాలైతే మీ ముందు వచ్చాయో వాటిని సునిశ్చితంగా మీరు ఆలోచించి ఆకలింపు చేసుకొని అర్థం చేసుకుంటారని మనసారా నేను కోరుకుంటున్నాను ఇంతసేపు మా ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా చూసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక دنيا بادالو والسلام عليكم ورحمة الله وبركاته